తెలుగులో శ్రవణీయ బృందాలు పెద్ద హిట్ అయింది. సో తెలుగులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎక్కువ తమిళ చిత్రాలు చేయడం కారణాలు ఏంటి? తెలుగు తమిళ ప్రిఫరెన్స్ లేదు, మాక్సిమం విన్న కథ ఏ ఆడియన్స్కి ఎక్కువ సూట్ అవుతుంది అని ప్రిఫరెన్స్ తప్ప. ఇప్పుడు ఫర్ దాని తర్వాత ఈవెన్ ముద్దులకు కొడుకు పాటలు తెలుగు షూట్ చేసావు, రిలీజ్ చేసాను వెస్ట్ కూడా బాగా గుర్తు. దాని తర్వాత నిన్న నేను రేపు బైలింగ్వల్ పాటలు చేసాం. స్క్రిప్ట్ ఏం పెట్టి ఉంది, తెలుగుకి సూట్ అవుతుందా తమిళకి ఎక్కువ సూట్ అవుతుందా, కొన్ని కొన్నిసార్లు రెండు లాంగ్వేజ్లు చేయడం జరుగుతుంది. అంటే కొన్ని పొరపాటు జీవితంలో ఎప్పుడు మనం చేస్తూ ఉంటాం, తెలిసి చేసాం తెలియజేయడం. అదే ఇది నాకు రీకలెక్ట్ అయ్యి ఇది బాగా నేర్చుకున్నాను, భవిష్యత్తులో ఇలాంటి మనం తప్పు చేయకూడదు అనిపించిన అంశాలు ఏంటి మీకు మీ కెరియర్లో ఇంతవరకు? కెరియర్లో మళ్ళీ చేయకూడదు ఇలాంటిదే అంటే, ఏది రష్ చేసి చేయకూడదు, టైం తీసుకొని చేయాలి. ఒక సినిమా చేస్తాం రిలీజ్ చేసి ఇమీడియట్గా చేయాలని చేయకూడదు, టైం తీసుకొని ప్రాపర్ టైమింగ్లో చేయడం కూడా ఇంపార్టెంట్. అది పెద్దలేదు సార్. ఓకే ఓకే. మీ ఫ్యామిలీలో మీకు బాగా స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏంటి? మెయిన్ నాన్నగారి దగ్గర ఎవరైనా ఈక్వల్గా చూస్తారు, కోపర్రు, అందరితో నవ్వుతూ మాట్లాడతారు. సో అందులో అట్లీస్ట్ నేను 50% చేయగలిగితే పెద్ద విషయం. తర్వాత సినిమా కాకుండా మీ జీవితంలో ఇంపార్టెంట్ ఏది? ఫ్యామిలీ. ఫ్యామిలీ. యాక్టింగ్ కాకుండా వేరే ఏది ఇష్టం మీకు? డైరెక్షన్. ఎప్పుడు చేస్తారు? ప్రాబ్లీ 3-4 ఇయర్స్లో. సరదా బయటకు వెళ్తాము, విహారయాత్రలు అట్లాంటి ఏమైనా చేస్తూ ఉంటారా? మోస్ట్లీ తక్కువ వెళ్తే మాక్సిమం మూవీస్కి వెళ్తాను, లేకపోతే ఫ్రెండ్స్తో రెస్టారెంట్స్కి వెళ్తాను అంతే. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓకే, ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తుంటారు, ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఖాళీగా ఉన్నప్పుడు అదే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. లైక్ హాబీస్ అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో కుకింగ్ ఎక్కువ చేశాను అండ్ పెయింటింగ్ చేశాను. సో ఇలాంటి విషయాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, ఖాళీగా అయితే ఊరికే ఉండవు. నాన్నగారు చేసిన సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు లాంటి ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకున్నాను. అదే స్నేహం కోసం యాక్చువల్గా నడుపుగా సాంగ్ బ్యాంగ్లూర్లో షూట్ చేసాం. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 ఫిల్మ్స్ ప్రొడక్షన్లో ఉన్నాయి. సో ప్రొడక్షన్ నాన్నగారు నన్ను అన్నయ్యని పంపించారు. కరెక్ట్గా 10th క్లాస్ ఫినిష్ చేసి సమ్మర్ వెకేషన్ ఓ $25,000 ఇచ్చారు సాంగ్ షూట్ చేయమని. సరిపోతే చెప్పండి ఇంకో 25 పంపిస్తాను అన్నారు. నేను సాంగ్ ఫినిష్ చేసి ఒక హాఫ్ డే కంప్లీట్ అవ్వలేదు, చెన్నై వచ్చేసాం. ఎందుకు కంప్లీట్ పని పూర్తి చేయకుండా వచ్చారని లేదు, అక్కడ లొకేషన్ సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు, బట్ హాఫ్ డే ఆ వర్క్ సెట్లో షూట్ చేద్దాం డైరెక్టర్ గారు అన్నారు. బట్ రవి కుమార్ గారు నా దగ్గర ఉన్నారు, వీరి ఇద్దరిని పంపిండి, బడ్జెట్ నేను సగం బడ్జెట్లో సినిమా ఫినిష్ చేస్తాను అన్నారు. రీజన్ వచ్చి నాన్నగారు 25 ఇచ్చారు, ఇంకో 25 పంపిస్తాను అన్నారు. బట్ మేము 25 కాదు 12 ఫినిష్ చేసి 13,000 తిరిగి ఇచ్చేసాం నాన్నగారికి. అబ్బో. బట్ సాంగ్ క్వాలిటీ డౌన్ అవ్వకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. సో అది రవి కుమార్ గారు చాలా బాగా మెచ్చుకున్నారు. ఓకే ఓకే ఓకే. మీ బాబాయ్ దయాకర్ గారు ప్రొడక్షన్ హౌస్లో ఉండేవారు, మీకు చేదోడు వాదాడు కావండి, ఎవరి సినిమాలు అన్నీ చూసుకున్నారు, ఆయన గురించి ఏం చెప్తారు? నేను ఆల్మోస్ట్ ఖుషి రిలీజ్ తర్వాత మోస్ట్లీ తెలుగు హైదరాబాద్ సైడ్ ప్రొడక్షన్స్ అంతా బాబాయ్ గారు చూసుకుంటారు, నాన్న బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు. మే బేసిక్గా మేము చెన్నైలో ఉండడం వల్ల ఇక్కడ అక్కడ వర్క్స్ ఫుల్గా మే అన్నయ్య కానీ నేను కానీ ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చూసుకుంటాం. సో నాన్నగారు ఫుల్గా చెన్నై అండ్ హైదరాబాద్ షటిల్ అవుతూ ఉంటారు. అండ్ అట్ ఎ టైమ్ 2-3 ప్రాజెక్ట్స్ ఎప్పుడు ప్రొడక్షన్లో ఉంటూనే ఉంటాయి. షూటింగ్ ఒక ఫిల్మ్ చేసిన నెక్స్ట్ ఏంటి అని రన్నింగ్లోనే ఉంటాయి. అవునా, ఆయన అప్పుడు చూసుకునేవారు మొత్తం.